మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో టీచర్స్ గాంధీ గారి యొక్క గొప్పతనం గురించి, అతని యొక్క సింప్లిసిటీ గురించి రకరకాల కథలుగా చెప్పేవారు. వీటిలో ముఖ్యమైనవి, పేదలు ఎక్కువగా తాగే మేకపాలు తాగుతారు అని, చిన్న దోవతి మాత్రమే ధరిస్తారని చాలా కథలు చెప్పేవారు. ఇలా మేకపాలు తాగటం, దోవతి కట్టుకోవటం మరియు ఎక్కడో దూరంగా గుడిసెల్లో నివాసం ఉండటం, తను పేదవాడిగా ఉన్నానని, అప్పుడు భారతదేశంలో ఉన్న కోట్ల కొద్ది పేదవాళ్ళల్లో నేను ఒకడిని అని సాటి చెప్పటానికి మాత్రమే, కానీ ఇది నిజం కాదు. ఇలా చేయటం వల్లే కాంగ్రెస్ పార్టీ ఉన్నవాళ్ల పార్టీ అనే పేరు పోయి పేదవాళ్ల పార్టీ అనే పేరు వచ్చింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సరోజిని నాయుడు గారు ఏమన్నారు అంటే, ఈ మనిషిని పేదవానిగా ఉంచడానికి కాంగ్రెస్ ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది. దీనికన్నా బ్రిటిష్ వారు నివసిస్తున్న ప్యాలెస్లో నివసించిన దీనిలో సగం మాత్రమే ఖర్చు అయ్యేది అని చెప్పింది. పేదవానిగా జీవించటానికి అంత ఎక్కువ ఖర్చు ఎందుకు అయ్యేదో ఇప్పుడు చూద్దాం. 1920లో నాగపూర్లో జరిగిన మీటింగ్లో గాంధీ గారు అంటరానితనం అనేది చాలా నేరం. ఇది భారతదేశంలోనే కాదు, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది. కానీ అక్కడ బ్రిటిష్ వారు హిందువులను ముస్లింలను అంటరాని వారిగా చూస్తారు అని చెప్పారు. అంటరానితనం అనేది భరించడం ఎంత కష్టమో అందరికీ తెలియజేయాలని స్వయంగా అనుభవించడానికి ఢిల్లీకి చాలా దూరంలో రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు ఉండే ఒక గూడెంలో ఒక గుడిసె తీసుకొని దానిలో ఉన్నాడు. కానీ గాంధీ గారి వెళ్ళటానికి ముందే కాంగ్రెస్ టీం వాళ్ళు వెళ్ళి దాన్ని శుభ్రపరిచి వైట్ వాష్ చేసి అలంకరించి ఉంచారు. అక్కడ పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అని రోడ్డు వేయించారు. కొత్తగా ఎలక్ట్రిక్ లైన్ అప్లై చేసి గాంధీ గారి గుడిసెకి ఎలక్ట్రిసిటీ పెట్టించారు. ఫోన్ లైన్ వేయించి ఫోను ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఇవన్నీ చేయదు కనుక గాంధీ గారు గుడిసెలో జీవించటానికి అయ్యే ఖర్చు మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే భరించాలి. అప్పుడు మీడియాలో కూడా గాంధీ గారి సమసమాజం అనే కాన్సెప్ట్ని కీర్తిస్తూ అనేక రకాల ఆర్టికల్స్ ప్రచురితం అయ్యాయి. పేదవారు ఎలాగైతే థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తారో అదేవిధంగా గాంధీ గారు సాధారణ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో దేశం మొత్తం ప్రయాణించి భారత స్వతంత్ర ఉద్యమం గురించి వివరించాలి అనుకున్నాడు. అప్పుడు మాత్రమే దేశంలో ఎక్కువ మంది ఉన్న పేదలకు దగ్గర అవుతామని భావించాడు. ఇలా థర్డ్ క్లాస్లో ప్రయాణించి జనాలను కలవటం వల్ల ప్రజలు గాంధీ గారి నిరారంభత పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తిరుగులేని ఇమేజ్ని సంపాదించింది. కానీ గాంధీ గారు ప్రయాణించే బోగీ మొత్తం రిజర్వ్ చేయాల్సి వచ్చేది. ఆ బోగీలో తను తనకు సంబంధించిన సహాయకులు మాత్రమే ఉండాలి. ఎవరైనా సాధారణ ప్రజలు ఆ బోగీ ఎక్కాలని చూస్తే సహాయకులు వెంటనే వారిని డోర్ నుంచి బయటికి తరిమివేసేవారు. ఇది గాంధీజీకి కూడా తెలుసు. అందుకోసమే సహాయకులను నియమించుకున్నది కూడా. 90 నుంచి 100 మంది ప్రయాణికులు ప్రయాణించే బోగీ మొత్తం రిజర్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి తలకు మించిన భారంగా ఉండేది. మరియు ప్రజలు కూడా ఇబ్బంది పడేవారు. ఎలాగంటే అప్పట్లో చాలా తక్కువ ట్రైన్లు ఉండేవి. 90 మంది ప్రయాణించే బోగీల్లో దాదాపుగా 200 మంది ప్రయాణించేవారు. గాంధీ గారు పర్యటనకు వచ్చినప్పుడు ఈ 200 మంది వేరే బోగీల్లో కిక్కిరిసిపోయేవారు. అప్పట్లో పేద ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఆహారం మేకపాలు కనుక గాంధీ గారు కూడా చపాతి, దాల్ వంటివి తక్కువగా తీసుకుని మేకపాలుతో పాటు ఎక్కువగా వేరుశనగ గింజలు తీసుకునేవారు. దానికి కారణం తను కూడా పేదవాళ్ళ ఆహారమే తీసుకుంటున్నా అని చెప్పడానికి. కొంతమంది ఆరోగ్యం కోసం కూడా అని చెబుతారు. ఇది పేపర్లో చదివి చాలామంది గాంధీ గారి అనుచరులు ఈ డైట్ని ఫాలో అయ్యారు. కానీ గాంధీజీకి పాలు ఇచ్చే మేకలకు ఆహారంగా డ్రై ఫ్రూట్స్, యాపిల్ వంటి కాస్ట్లీ ఆహార పదార్థాలు పెడతారు అని, అలానే మేకలను అత్యంత ఖరీదైన టాయిలెట్ సోపులతో స్నానం చేయిస్తారు అని, మరియు చాలా శుభ్రమైన వాతావరణంలో పెంచుతారు అని అప్పట్లో కాంగ్రెస్ నాయకులకు తెలుసు. శనగగింజలు కూడా సహాయకులు 2 టైమ్స్ తిని టెస్ట్ చేసిన తర్వాతే గాంధీ గారి దగ్గరికి వచ్చేవి. 1940s టైంలో గాంధీజీ ఆహారం యొక్క ఖర్చు రోజుకి 10 రూపాయలుగా ఉండేది. అంటే అప్పట్లో ఒక స్కూల్ టీచర్ యొక్క నెల జీతం. అలానే 1915లో చిన్న బంగ్లాలో సత్యాగ్రహ ఆశ్రమం మొదలైంది. కానీ 2 సంవత్సరాల తర్వాత సందర్శకులు ఎక్కువ వస్తున్నారు అని 36 ఎకరాల్లో సబర్మతి నది ఒడ్డున సత్యాగ్రహ కొత్త ఆశ్రమం నిర్మించాడు. దీనిలో వ్యవసాయం, పశుపోషణ వంటివి ఉండేవి. ఈ ఆశ్రమానికి సారాబాయి అనే పారిశ్రామికవేత్త స్పాన్సర్ చేశాడు. ఈ ఆశ్రమాన్ని 1930లో గాంధీజీ వదిలి వెళ్ళాడు. మళ్ళీ 1934లో మహారాష్ట్రలోని వాత్రా అనే చిన్న పట్టణంలో సేవాగృహ అనే ఆశ్రమాన్ని స్థాపించాడు. దీనికి జమన్లాల్ బజాజ్ అనే పారిశ్రామికవేత్త స్పాన్సర్ చేశాడు. అప్పుడు బజాజ్ కూడా, మీ సాధారణ జీవితం కోసం చాలా ఖర్చు అయింది గాంధీ గారు, మీరు కొంచెం అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి అని సూచించాడు. మళ్ళీ తన నివాసాన్ని ఢిల్లీలోని బిర్లా హౌస్కు మార్చుకున్నాడు. దీన్ని ఘనశ్యామ్ దాస్ బిర్లా తన కోసం 1928లో 28 బెడ్రూమ్స్తో కట్టించుకున్నాడు. అప్పుడప్పుడు ఢిల్లీ పర్యటనకి వచ్చినప్పుడు గాంధీజీ దీనిలో ఉండేవాడు. 1947లో పూర్తిగా తన నివాసాన్ని బిర్లా హౌస్కు మార్చాడు.
1948లో హత్య చేయబడే వరకు ఇక్కడే ఉన్నాడు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే 1934లో ఒకసారి గాంధీ మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. అంటే గాంధీజీ వెళ్లే కారు మీద బాంబు వేశారు, కానీ గాంధీ గారు త్రుటిలో తప్పించుకున్నారు. కొంతమంది అనుచరులు గాయపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలామంది సెక్యూరిటీ గార్డులను నియమించింది, కానీ గాంధీ వద్దు అని చెప్పాడు. తర్వాత పార్టీ సమావేశంలో జనానికి తెలిసేటట్టు వద్దు, కానీ మామూలు సివిల్ డ్రెస్సులో ఉండే మంచి నమ్మకస్తులైన సెక్యూరిటీ వాళ్ళని నియమించండి అని చెప్పాడు. అప్పటి నుంచి గాంధీజీ మీటింగ్ ఎక్కడ జరిగినా వందల మంది సెక్యూరిటీ వాళ్ళు జనంలో కలిసి ఉండేవారు. 1948లో నాదూరాం గాడ్సే గాంధీ గారి మీటింగ్లో బాంబు వేసినప్పుడు జనం అందరూ పారిపోయారు, కానీ ఈ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం అడ్డుపడి గాంధీ గారిని రక్షించారు. 10 రోజుల తర్వాత గాడ్సే గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పాయింట్ బ్లాంక్లో మాత్రమే షూట్ చేయగలిగాడు. లేకుంటే గాంధీ గారిని టచ్ చేయటం కూడా అసాధ్యం, అంత పకడ్బందీ సెక్యూరిటీ ఉండేది. ఈ సెక్యూరిటీ వల్ల కూడా చాలా ఖర్చు అయ్యేది కాంగ్రెస్ వాళ్ళకి. ఏది ఏమైనా గాడ్సే గాంధీ గారిని చంపి ఉండాల్సింది కాదు, గాంధీజీ చేసే తప్పుల్ని కంట్రోల్ చేసి మాత్రమే ఉండాల్సింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్టాన్లీ వోల్పోర్ట్ అనే బ్రిటిష్ రచయిత అసలు గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాడు అని ఇన్వెస్టిగేట్ చేసి 9 Hours to Rama అనే బుక్ని పబ్లిష్ చేశాడు, కానీ నెహ్రూ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది ఇండియాలో. ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పటికీ ఆ బుక్ మీద ఇండియాలో బ్యాన్ ఉంది, వేరే దేశాల్లో బ్యాన్ లేదు. కోర్టులో గాడ్సే ఇచ్చిన వాంగ్మూలం కూడా బ్యాన్ చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడ్సే స్పీచ్ని పబ్లిక్కి రిలీజ్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే భగత్ సింగ్ తన్ను వ్యతిరేకించినప్పుడు పిచ్చివాడా నా గురించి నీకు తెలియదు అని తిట్టాడు అని, తర్వాత బ్రిటిష్ వారికి పట్టించాడు అని చెబుతారు. ఎందుకంటే భగత్ సింగ్ గాంధీజీని కలిసిన తర్వాత సమావేశపు బిల్డింగ్ దగ్గరలో ఉన్న పార్కులో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, వెళ్ళి చంద్రశేఖర్ ఆజాద్ని కలుస్తాను అని భగత్ సింగ్ గాంధీజీకి చెప్పాడు. ఈ విషయం గాంధీజీకి మరియు భగత్ సింగ్కి మాత్రమే తెలుసు, ఇంకా ఎవరికీ తెలియదు. బ్రిటిష్ వారు భగత్ సింగ్ని చంద్రశేఖర్ ఆజాద్ని అదే పార్కులో పట్టుకొని తర్వాత మరణశిక్ష విధించారు. ఎక్కడ చూసినా కాలేజెస్కి, రోడ్స్కి, ఎయిర్పోర్ట్స్కి అన్నిటికీ గాంధీ పేరే పెట్టారు. చివరికి అన్ని కరెన్సీ నోట్స్ మీద కూడా గాంధీ బొమ్మే ఉంది. నిజమైన దేశభక్తులు అందరినీ మనం మర్చిపోయాము. గాంధీజీతో పోలిస్తే ఇప్పటి రాజకీయ నాయకులు ఎందుకు పనికిరారని అనుకుంటా. ఈ వీడియోపై సలహాలు సూచనలు కింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.